ఆడేరు గవర్నమెంట్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నుంచి విశాఖపట్నం కేజీహెచ్ కి రిఫరల్ చేస్తున్న దాదాపు 18 మంది పేషెంట్లను ఒకే అంబులెన్స్ లో తరలింపు. ఏజెన్సీలో ఉన్న అన్ని మండలాల్లో అతిపెద్దదైన పాడేరు నియోజకవర్గంలో ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు అధికమైన ప్రాముఖ్యత ఉన్న తరుణంలో జిల్లాలో ఉన్న అన్ని ఏజెన్సీ మండలాల ప్రైమరీ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల నుంచి ప్రాథమికంగా పాడేరుకు ప్రతి సీరియస్ కేసు ని రిఫరల్ చేస్తారు. కానీ అక్కడ సరైన వైద్య సదుపాయాలు లేక అత్యవసర కేసులన్నీ ప్రాథమికంగా వైజాగ్ లో ఉన్న కేజీహెచ్ కి తరలిస్తుంటారు. అయితే ఇటువంటి ప్రాంతాల్లో అంబులెన్స్ సేవలు అంతంత మాత్రంగా ఉండడంతో ఎటువంటి అత్యవసర కేసులైన పాడేరు నుంచి కేజీహెచ్ కి తరలించడంలో ఒకే అంబులెన్స్ లో లెక్కకు మించి తీసుకురావడం పట్ల ఇదే పరిస్థితి ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న పాడేరు పట్టణంలో అటు ఐటీడీఏ ఆఫీస్ ఇటు సబ్ కలెక్టర్ ఆఫీస్ ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ అందరూ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడం పట్ల పలువురు తమ ఆగ్రహాన్ని వ్యక్తపరుస్తూ మా కేంద్ర కార్యాలయం అయిన ట్రూత్ న్యూస్ ఛానల్ ని ఆశ్రయించారు. ఇప్పటికైనా ఏజెన్సీ ప్రాంతాలకే నియోజకవర్గమైన పాడేరు పట్టణంలో సంబంధిత అధికారులు స్పందిస్తారని ట్రూత్ న్యూస్ ఛానల్ కేంద్ర కార్యాలయం మరియు ఏజెన్సీ ప్రాంత ప్రజలు ఆశిస్తున్నాము. ఒకే అంబులెన్స్ లో 14 మంది పేషెంట్ల ఇక్కట్లు. ఏజెన్సీ ఏరియాలో వైద్య పరిస్థితి చాలా దారుణమైన స్థితిలో ఉంది. చిన్న అంబులెన్స్ లో 14 మంది పేషెంట్లను ఇరికించి తీసుకెళ్ళినటువంటి దుస్థితి, భయంకరమైన పరిస్థితి ఏజెన్సీ ఏరియాలో నెలకొంది. సరైన వైద్య సదుపాయం లేకే ఇటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొంది. ఇప్పుడు ప్రయాణం చేస్తున్నటువంటి ఈ అంబులెన్స్లో ఒక స్నేక్ బైట్ కేసు, ఒక యాంటీనెటల్ కేసు, అలాగే మరి మరొక 3 కేసులు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాయి. ఏజెన్సీ పాడేరు హాస్పిటల్ నుంచి విశాఖ ఏరియా హాస్పిటల్కి వీళ్ళందరినీ తరలించనున్నారు. ఇక్కడ పరిస్థితి చూసినట్లయితే ఇంత భయంకరమైనటువంటి వాతావరణం నెలకొంది. ఇక్కడ నుంచి విశాఖ ఏరియా హాస్పిటల్కి వెళ్ళేసేసరికి ఖచ్చితంగా 3 గంటలు పట్టే సమయం పడేటట్లుగా మరి అవకాశం ఉంది. ఈ దుస్థితిని అధికారులు ఎలాగైనా స్పందించి మరింత సదుపాయం ఏజెన్సీ ఏరియాలో పెంచేటట్లుగా చేయాలి.